ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం, నాకు తెలుసు కదా తప్పకండే. అమ్మయ్యా చీర కట్టు కావడ. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునే వారు అంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు రెండు ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా మూడు ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదృసు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు నువ్వెవరు. తొందరపడి కాలెత్తుకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి వాబి వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి బావా బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది. నీ వలరా నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ తీసుకురా. ఏంటి ఎక్కడ ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా. నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయన తార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని? ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును పెట్టాను. దర్శాలు ఎవరన్నారు? ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం. నాకు అసలు కారే లేదు. అక్క అడిగండను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్ర. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కు చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువ ఇస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. హలో. హలో ఎక్కడి నుంచే? సునో భాయ్, మై ఢిల్లీ సే బాత్ కర్ రహా హూ. ఢిల్లీ నుంచా? హా. ఎవరు? మై పిఎం కా పిఏ బాత్ కర్ రహా హూ. పిఎం కా పిఏ? నేను ఎంపీ కా పిఏ బాత్ కర్తున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం ని మాట్లాడుతున్నాను. ఓహో పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ ఇన్నాళ్ళండి. అయ్యో మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బా మదికి అట్ట అయిపోయిందో.
ఈయన వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం విమానమే కాలిపోతే? నిజమే అబ్బా, మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టారా సార్? ఐడియా కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పించరా. ఎందుకయ్యా, మనోడు ఒంట్లోనే బోర్డు అంత కరెంటు ప్రవహిస్తుండగా. రే ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి, మెల్లిగా ఆ బకెట్ లైట్ షాక్ కొడతాను. జాగ్రత్త, ఈ నీళ్లు వచ్చుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి. అవతల మీటింగ్ టైం అయింది. సరే ఏడు ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం.